హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యే అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. అవార్డ్స్లో నోబెల్ టాపిక్ గురించి చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ నోబెల్. ఈ అవార్డు అనేది ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్. ఈ అవార్డును 1901 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును డైనమిక్ సృష్టికర్త అయిన ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డు యొక్క నగదు విలువ 10 మిలియన్ల స్వీడన్ క్రోన్లు. ఈ అవార్డు 6 విభాగాల్లో అందిస్తారు. 1 శాంతి, 2 భౌతిక శాస్త్రం, 3 రసాయన శాస్త్రం, 4 సాహిత్య రంగం, 5 వైద్యం, 6 ఆర్థిక శాస్త్రం. ప్రారంభంలో 5 విభాగాల్లో మాత్రమే అందించేవారు. ఆ విభాగాలు శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు వైద్య శాస్త్రం. 6వ విభాగం అనేది ఆర్థిక శాస్త్రం. ఇది 1969 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. నోబెల్ శాంతి అవార్డును ప్రతి ఏటా నార్వే రాజధాని అయిన ఓస్లో నగరంలో అందిస్తారు. మిగిలిన అవార్డులని స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో అందించడం జరుగుతుంది. 1 సంవత్సరం 1 విభాగంలో గరిష్టంగా 3 మాత్రమే ప్రదానం చేయడం జరుగుతుంది. 3 అవార్డులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. నోబెల్ని ఎక్కువసార్లు పొందిన దేశాలు అమెరికా మరియు యూకే. నోబెల్ని పొందిన తొలి మహిళ మేరీ క్యూరీ భౌతిక శాస్త్రం నందు, ఈమె దేశం పోలాండ్. నోబెల్ని పొందిన తొలి ముస్లిం మహిళ షరీన్ ఎబాది, ఈమె శాంతి రంగంలో పొందడం జరిగింది. ఈమె యొక్క దేశం ఇరాన్. నోబెల్ని పొందిన తొలి ఆఫ్రికా మహిళ వంగరి మదాయ శాంతి రంగంలో పొందడం జరిగింది. ఈమె యొక్క దేశం కెన్యా. నోబెల్ని పొందిన తొలి అరబ్ మహిళ తవక్కాలా కర్మన్ శాంతి రంగంలో పొందడం జరిగింది. ఈమె యొక్క దేశం యొమన్. అతి పెద్ద వయసులో నోబెల్ని అందుకున్న మహిళ డోరిస్ లెస్సింగ్ సాహిత్య రంగంలో అందుకోవడం జరిగింది. ఈమె యొక్క దేశం బ్రిటన్. ఈమె 87 సంవత్సరాల వయసులో అందుకోవడం జరిగింది. అతి చిన్న వయసులో నోబెల్ అందుకున్న మహిళ మలాలా యూసఫ్ జాయ్. ఈమె శాంతి రంగంలో అందుకోవడం జరిగింది. ఈమె పాకిస్తాన్ దేశానికి చెందిన మహిళ. ఈమె యొక్క వయసు అప్పుడు అందుకున్నప్పుడు 17 సంవత్సరములు. అతి పెద్ద వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తి జాన్ గుడెనఫ్ రసాయన శాస్త్రంలో అందుకోవడం జరిగింది. ఈయన జర్మనీ దేశస్థుడు. ఈయన యొక్క వయసు 97 సంవత్సరములు. సంస్థల పరంగా ఎక్కువసార్లు నోబెల్ అందుకున్న సంస్థలు ICRC 3 సార్లు, UNHCR 2 సార్లు అందుకోవడం జరిగింది. నోబెల్ పురస్కారాన్ని అందుకున్న భారతీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రంగంలో అందుకోవడం జరిగింది 1913లో. చంద్రశేఖర్ వెంకటరామన్ భౌతిక శాస్త్రంలో అందుకోవడం జరిగింది 1930. హరగోవింద్ ఖురానా వైద్య రంగంలో అందుకోవడం జరిగింది. ఈయన 1968లో అందుకోవడం జరిగింది. మదర్ దరీసా శాంతి రంగంలో అందుకోవడం జరిగింది. 1779లో అందుకున్నారు. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భౌతిక రంగంలో అందుకున్నారు. వీరు 1983లో అందుకోవడం జరిగింది. అమర్త సేన్ అర్థశాస్త్రంలో అందుకోవడం జరిగింది. 1998లో అందుకోవడన్నారు. వెంకటరామన్ కృష్ణన్ రసాయన రంగంలో అందుకున్నారు. వీరు 2009లో ఈ అవార్డును అందుకున్నారు.
కైలాష్ సత్యార్థి శాంతి రంగంలో అందుకోవడం జరిగింది 2004లో. ఫ్రెండ్స్, అభిజిత్ బెనర్జీ అర్థశాస్త్రంలో అందుకోవడం జరిగింది 2019లో. నోబెల్ అవార్డ్స్ 2022 వైద్య రంగంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. విజేత స్వాంటో పాబో, స్వీడన్ దేశానికి చెందినవారు. భౌతిక రంగంలో, భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. ఒకరు అలైన్ ఆస్పెక్ట్, ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. రెండవవారు జాన్ ఎఫ్ క్లాజర్, అమెరికా దేశస్థుడు. మూడవవారు ఆంటోన్ జైలింగర్, ఆస్ట్రియా దేశానికి చెందినవారు. రసాయన శాస్త్రంలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మొదటివారు కరోలిన్ ఆర్ బెర్టోజీ, అమెరికా దేశస్థుడు. రెండవవారు కే బ్యారీ షార్ప్లెస్, అమెరికా దేశస్థుడు. మూడవవారు మార్టిన్ మెల్టల్, డెన్మార్క్ దేశస్థుడు. నాలుగవది సాహిత్య రంగంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. వారు అన్ని ఎర్నాక్స్, ఫ్రాన్స్ దేశస్థుడు. ఐదో రంగం అయిన సాహిత్య రంగంలో ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. వారు వారిలో మొదటి ఎయిల్స్ బియాలిట్స్కీ, బెలారస్ దేశస్థుడు. రెండవది మెమోరియల్, రష్యా. మూడవది సెంట్రల్ ఫర్ సివిల్ లిబరేటరీస్, యుక్రెయిన్. ఆరో రంగం ఆర్థిక రంగంలో ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. మొదటివారు బెనియాస్ బెర్నాకే, అమెరికా దేశస్థుడు. రెండవవారు డగ్లస్ డబ్ల్యూ డైమండ్, అమెరికా దేశస్థుడు. మూడవవారు ఫిలిప్ హెచ్ డైబ్విగ్, అమెరికా దేశస్థుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇలా అవార్డ్స్ గురించి ప్రతి టాపిక్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.